వారం మన 8వ వాక్యం 9వ వాక్యం ధ్యానం చేశాం. మానవుడు దేవుని దగ్గర ఏం దొంగిలిస్తాడు అనేది మూడు నాలుగు విషయాలు ధ్యానం చేశాం. ఒకటి జీవితాన్ని, ఒకటి గట్టిగా గుర్తుందా, ఒకటి రెండోది సమయం, రెండోది చెప్పండి గట్టిగా, మానవుడు దేవుని దగ్గర ఏం దొంగిలిస్తాడట, సమయం, మూడోది ధనం, మూడోది నాలుగోది నేను ఇక్కడ చెప్పలేదు, నాలుగోది దేవునికి ఇవ్వాల్సిన మహిమని దొంగిలిస్తాడు. హల్లెలూయా. తెలిసిన వారు 2వ ఆరాధనలో ఆ వాక్యాన్ని 4 అంశాన్ని చెప్పా కాబట్టి 4 అంశాలు చెప్పేసేసి నేను 10వ వాక్యంలోకి వెళ్ళిపోతాను. చూడండి, మానవుడు దేవుని దగ్గర దొంగిలించే 4 విషయాలు మనం ధ్యానం చేశాం. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఒకటి జీవితాన్ని, ఒకటి దేవుడి కోసం వాడాల్సిన జీవితాన్ని తన కోసం వాడుకుంటారు, అది మానవుడు దేవుని దగ్గర అది దొంగిలిస్తున్నాడు. రెండోది మానవుడు దేవుని దగ్గర దొంగిలించే రెండోది దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు. ప్రైజ్ లార్డ్. ఏమిస్తున్నారు దొంగిలిస్తున్నారు. మూడోది ధనం, మన దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తున్నాం. నాలుగోది దేవునికి ఇవ్వాల్సిన మహిమని దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తున్నాం, గట్టిగా దొంగిలిస్తున్నాం. ఏంటి, దేవుడు అంటాడు నిన్ను ఏదన్నా ఇస్తా కానీ నా మహిమను మాత్రం ఇవ్వనన్నాడు. ప్రైజ్లో ఆయన శరీరం మన కోసం ఇచ్చేశాడు, ఆయన వీపు మీద భయంకరంగా కొరడాలు పెట్టి కొడుతుంటే రక్తము ముద్దలై కారుతూ ఆ శరీరం అంతా కూడా కొరడాలతో దున్నేసినట్టుగా అయిపోతే అది కూడా మనకి ఇచ్చేసాడు ఆయన. ఆ రక్తం మనకి ఇచ్చేసాడు. ఆయన సింహాసనాన్ని వదిలేసి మన కోసం మనిషిగా ఈ లోకానికి వచ్చేసాడు. అన్నీ మనకి ఇచ్చేసన్నాడు, నా మహిమను మాత్రమే వర్చమని అన్నాడు. ప్రైజ్లో దేవుని మహిమ మన ద్వారా వెళ్తుందా, అన్ని జనుల ద్వారా వెళ్తుందా, గట్టిగా ఇంకా గట్టిగా. ఎవరు తెరవాలి, మనమే ఇవ్వాలి దేవునికి మహిమ. దేవుడు మనం బ్రతికించినందుకు ఉదయాన్ని మహిమ చెల్లించాలి. మన జీవితంలోకి అద్భుతం చేస్తే సంఘం ఎదుటి నిలబడి సాక్ష్యం చెప్తూ ఆయన ఏం చేయాలి, గట్టిగా. ఏమండి సాక్ష్యం చెప్తే ఎవరికి మహిమ, గట్టిగా దేవునికి మహిమ. దేవుడు ఈ అద్భుతం చేశాడు ఈ వారంలో నా జీవితంలో, ఈ అనారోగ్యం స్వస్థపరిచాడు, ఈ ప్రమాదం నుంచి తప్పించాడు అంటే ప్రజలు కూడా విన్నప్పుడు అది దేవుని మహిమ వస్తుంది. వారు కూడా ఆ సాక్ష్యం విని బలపరచబడుతుంటే దేవునికి మహిమ వస్తుంది. అందుకనే దేవునికి ఇవ్వాల్సిన మహిమను మనం ఏం చేయకూడదు, గట్టిగా దొంగిలించకూడదు. హల్లెలూయా. నేను చెప్తుంటా సాక్ష్యాన్ని ఏం చేయద్దు, సమాధి ఏద్దు. మీరు అక్కడ ఏం సమాధి చేస్తున్నారు సార్, దేవునికి ఇవ్వాల్సిన మహిమని దొంగతనం చేసేస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఎవరైతే దేవుని నిజంగా ఇస్తారో వారినంటే దేవుడు అంచెలంచెలుగా సరిహద్దులు లేకుండా దీవిస్తాడట. ప్రైజ్ లార్డ్. అది జీవితంలో నుంచి, మాటల్లో నుంచి, నడవడికలో నుంచి, లేకపోతే మనం చేస్తున్న ప్రతి పనిలో, ఉద్యోగంలో, ఎక్కడున్నా మన దేవుని బిడ్డలమని పరిచిపోకుండా దేవునికి మహిమను చెల్లిస్తుంటే. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి, ఆదివారం ఆరాధనకు వచ్చి బయటకు వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఇద్దరు రోడ్డు మీద తన్నేసుకుంటున్నారు అనుకోండి, దేవుని మహిమ వస్తుందా, గట్టిగా. ఏమొస్తుంది అవమానం వస్తుంది. ఏమొస్తుంది దేవునికి, ప్రైజ్లో. అలాంటి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడంట దేవుని మహిమ వెళ్తుందట. ప్రైజ్లో అయ్యో ఒకరిని ఇలాగే గొడవ పడితే రోడ్డు మీద, దేవుని మహిమ రాకపోగా దేవునికి అవమానం కలిగిందని వారిని వారు అరుచుకుంటే దేవుని మహిమ వస్తుందట. ప్రైజ్ లార్డ్. పక్కన బయటకు వెళ్ళంగానే ఒక గొడవ అయింది, వెంటనే దాని విషయంలో మనం సైలెంట్ అయిపోతున్నాం, ఎందుకంటే మన చర్చికి వెళ్ళేవాళ్ళు మన గొడవ చేయకూడదని. ఆ సైలెంట్ అయిపోవడం వల్ల దేవుని మహిమ వస్తుందట. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఒకవేళ మనం ఒకవేళ పని చేస్తున్న స్థలంలో ఒక ఇంజనీర్ మేస్త్రి వెళ్ళిపోగానే మనం పని చేయకుండా కూర్చున్నాం, లోపల దేవుని ఆత్మ గర్దిస్తుంది, ఇదిగో నువ్వు శాలరీ తీసుకుంటున్నావు అనగానే టక్కని లేచి, ప్రభా నీ మాటకి నేను లోబడుతున్నాను, నీకు భయపడుతున్నాను లేచి మళ్ళీ మనం పని చేసుకుంటే ఏమొస్తుంది దేవునికి, చెప్పండి గట్టిగా, మహిమ వస్తుంది. హల్లెలూయా. 70 వెళ్ళాల్సిన వాళ్ళు 100, 120, 150 స్పీడ్లో జమ్ జమ్మని ముందు కుర్రోళ్ళు వెళ్తున్నారు, ఆడపల్లి వెళ్తున్నారని వాళ్ళు దాటి వెళ్ళాలనుకున్నప్పుడు లోపల వాకింగ్ గుర్తు వస్తుంది, నువ్వు దేవుని బిడ్డవి జాగ్రత్త అని. వెంటనే సైలెంట్ అయిపోయినప్పుడు స్లో చేసేస్తే ఎవరికి వెళ్తుంది మహిమ, చెప్పండి గట్టిగా, ఎవరికి వెళ్తుంది. ఒకవేళ టక్క టక్క బూతులు మాట్లాడేసే నోరు వచ్చేస్తుంది కానీ అమ్మమ్మో మనం మందిరానికి వెళ్తున్నాం, ఇదే నోటితో ప్రభువులు తీసుకుంటున్నాం వద్దు అని ఆగిపోతే ఎవరికి వెళ్తుంది మహిమ, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఫ్రెండ్స్ అందరు బలవంతం చేశారు సినిమాకి రావాలని, వెళ్దామని ఎంత బయలుదేరో నేను ఎలా ఉంటుందో తెలుసా, ఎలాంటి ఆఫర్లు వస్తాయి తెలుసా, టికెట్ నేను తెస్తా, ఇంటర్వెల్లో నేను ఇప్పిస్తాను, ఇంకేం కావాలంటే అది ఆఫర్లు వస్తాయి, అవి ఏమి నాకు వద్దు, నేను ప్రభుని ఆరాధించాలి,
నేను దేవుని భయం కలిగిన వ్యక్తి అని మౌనంగా ఉండిపోతే ఏమొస్తుంది? గట్టిగా గట్టిగా దేవునికి మహిమ వస్తుంది. చూడండి, ఆ మహిమనంట మానవుడు దొంగిలిస్తున్నాడట. దేవుని ద్వారా అవమానం ఎవరికి ఎక్కువగా కలిగిద్దో చెప్పరా? ఎవరి ద్వారా కలిగిద్దో చెప్పరా? వాళ్ళు వాళ్ళు గొప్ప చేసుకునే వారి ద్వారా దేవునికి అవమానం కలిగింది. దేవుడు ఏది చేసినా ఇది నా బలమే, నా శక్తి వల్లే, నా జ్ఞానం వల్లే, నా తెలివితేటల వల్లే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ ద్వారా దేవుని మహిమ రాకపోగా ఏమొస్తుందంట? గట్టిగా 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 భర్త ఎంత మంచిగా చూస్తున్నా ఏదో ఒక మాట అంటూ ఉంటారు భార్యలు, వారి ద్వారా దేవుని మహిమ రాదు, అవమానం కలుగుతుంది దేవునికి. చూడండి, గమనించండి, పురుషులు కూడా దేవుడు ఎంత చేసినా ఇంకా అత్తగారి ఇంట్లోంచి ఏమొస్తుంది? ఇంకా నా భార్య ఏం తేవాలి? ముసలోళ్ళు అయిపోయి 100 సంవత్సరాలకు ఉండి ఏం తెచ్చా వస్తా వస్తా అంటారు. చూడండి చూడండి, గమనించండి, ఈ మాటలన్నిటి ద్వారా దేవునికి అవమానం తప్ప దేవునికి మహిమ రాదు. మానవుడు దేవుని దగ్గర 4 దొంగిలించేదండి సా దేవుని మహిమను దొంగిలించేస్తాడు. ఒకళ్ళు ఒక అద్భుతం చేశాడండి దేవుడు. మనం ఇంట్లో ఒక మంచి కృతజ్ఞత ప్రార్థన పెడతాం, మన అన్ని జనుల బంధువులందరిని పిలిచి ఇదిగో దేవుడు నాకు ఈ అద్భుతాన్ని చేశాడంటే అన్ని జనుల ముందు దేవుని నామం ఏమవుతుంది? గట్టిగా 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 మహిమపరచబడుతుంది. చూడండి, గమనించండి, మనం దేవునికి ఇవ్వాల్సిన మహిమని దేవునికి ఇవ్వకుండా మనం దొంగిలిచ్చేస్తే దేవుడు అంటాడు మానవుడు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. 4 విషయాలు మనం ధ్యానం చేశాం. మొదటిసారి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసి వాక్యంలోకి వెళ్తాను. మొదటిది ఏంటిది? గట్టిగా 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 జీవితం. 2వది సమయం. 3వది ధనం. 4వది దేవునికి ఇవ్వాల్సిన మహిమని. హల్లెలూయా. చూద్దాం 3వ అధ్యాయం 10వ వాక్యం. 10వ వాక్యం చదువుదాం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా నా మందిర ధన నిధిలో. ఇక్కడ చూడండి, ఆయన అంటున్నమాట 10వ భాగమును మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు నా మందిరపు ధన నిధిలోకి తీసుకొని రండి. హల్లెలూయా. తీసుకొని తర్వాత ఏమంటారు? దీని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాక్యంట్రు విప్పి పట్టజాలనంత విస్తార దీవెనలు కృమ్మరించదను. హల్లెలూయా. దేవుడు అంటాడు ఇది దేవుని వాక్యములు. దేవుడు అంటాడు మీకు సాక్షిత్వంలో దేవుని కొరకు తీసుకురావాల్సింది, తీసుకొచ్చి మందిరం ధన నిధిలో ఉంచి అప్పుడు నన్ను శోధించండి. అప్పుడు నన్ను ఏం చేయండి? మీరు నా వాక్యానికి లోబడి శోధించండి. ఏంటి, ఎలా శోధించాలి ప్రభా? అయ్యా మాకైతే ఇది కష్టమే, కానీ అయ్యా నీ వాక్యానికి లోబడ్డాం, నీ వాక్యానుసారమే ప్రవర్తిస్తున్నాం. అయ్యా మా కష్టమన్నా మాకు ఇబ్బంది ఉన్నా నీ వాక్యానికి నేను లోబడుతున్నాం అనంట. లోబడి దేవుని సన్నిధిలో మోకాళ్ళు లేసంట ఏం చేయాలి తెలుసా? ప్రభుని శోధించాలంట. ఏంటంట శోధించడం అంటే ఆయన ఇచ్చే వరకు గట్టిగా గట్టిగా ఆయన ఇచ్చే వరకు అడగాలంట. ప్రభువు చేయాలి కార్యం. ఒకసారి ఒకళ్ళ ఇంటికి బంధువులు వచ్చారంట. బంధువులు వస్తే ఆ వ్యక్తి ఇంట్లో సరిగా రాత్రిపూట వచ్చారు, సామాన్లు ఏమి లేవు వండి పెట్టడానికి. గబగబా ఆ వ్యక్తి లేచంట పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడంట. మా ఇంటికి బంధువులు వచ్చారు, అయ్యా నీ ఇంట్లో ఏమంటే నాకు ఇవ్వా, వాళ్ళకి భోజనం పెడతాను పాప అర్ధరాత్రి వచ్చారు అంటే ఇప్పుడేమి లేవు అన్నాడంట. లోపల నుంచి తలుపు తీలా ఏమన్నాడంట? ఇప్పుడేమి లేవు అంటే మళ్ళీ వ్యక్తి తలుపు కొడుతూనే ఉన్నాడట. అతను అన్నాడంట, ఏమి లేవని చెప్తున్నాను కదా. మళ్ళీ ఎవరైతే అన్నాడు, అయ్యా అలాగే మాకు రాత్రి అర్ధరాత్రి మా ఇంటికి బంధువులు వచ్చారయ్యా, ఏమి లేవు పాపం వారు ఆకలి కొంటున్నారయ్యా అంటే మళ్ళీ ఆ వ్యక్తి ఏమి లేవని చెప్పానా మళ్ళీ ఆ వ్యక్తి తలుపు తడుతుంది. ఇది బైబిల్లో రాయబడిన వాక్యం చెప్తున్నా. తలుపు తడుతున్నప్పుడు అంట ఆ వ్యక్తి తలుపు తీసి తన కొరకు కావాల్సింది ఇచ్చాడట. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో దేవుడు ఏది చేయాలన్నా నేను మాట చెప్పనా, మనం వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడి అడిగితే త్వరగా దొరికింది. ఏదన్నా ధనం ఒక్కటే అని చెప్పట్లా నేను. మన ఇంట్లో ఒక అద్భుతమైన స్వస్థత అయినా, పిల్లల భవిష్యత్ అయినా, ఎన్నో సంవత్సరాలు చెదురు చూస్తుంది ఏదైనా,
మన వాక్యానికి లోబడి ప్రభువా అని తలుపు ఆయన ఇచ్చే వరకు తడుతుంటే దాన్ని ఏమంటారు తెలుసా? శోధించడం అంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించినలా, అక్కడ అంటున్నమాట, నేను ఆకాశపు వాక్య ట్రై చేస్తా. గట్టిగా గట్టిగా నేను ఎప్పుడూ మాట చెప్తాను, మన కష్టార్జిత మనం పడేది మన ఆశీర్వాదం, మనం పడే కష్టంలో ఆశీర్వాదం 30%, 30%. బట్ ఆయన పిల్లల కొరకు దేవుడు 70% ఆశీర్వాదం దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఆ కష్టార్జితాన్ని చూసేసి సంతోషపడిపోతారు, నేను సంపాదించా, నేను సంపాదించా, ఇది నా కష్టార్జితం. చూడండి, కానీ దేవుడు ఆయన పిల్లల కొరకు ఒక 70% ఆశీర్వాదాన్ని మన కోసం దాచిపెడతాడు. అది పొందుకోవాలంటే వాక్యానికి లోబడుతున్నప్పుడు అది మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మీరు నన్ను శోధించాలి. ఏం చేయాలంట? ప్రభు నువ్వు నాకు ఇవ్వాల్సిందే, నేను నీ బిడ్డనయ్యా. ఏమండి, తండ్రి ఆస్తి ఎవరికి వస్తుంది? హలో, గట్టిగా, ఎవరికి వస్తుంది? కొడుకు వస్తుంది. మరి ఆయన బిడ్డలమే కదా మనందరం కూడా, మరి ఆయన కుమార్తెలమే కదా మనందరం. ఇండియన్ గవర్నమెంట్లో ఒక్కడ కూతురికి ఆస్తి లేదు అని రకరకాల చట్టాలు రావచ్చేమో, కానీ పరలోకపు గవర్నమెంట్కి అలా ఏమీ లేదు. ఆయన వాక్యానికి లోబడితే చాలు, ఆడపిల్లని లేదు, మగబిడ్డని లేదు, దేవుడు ఖచ్చితంగా సమృద్ధిగా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశపు వాక్యంలో విప్పి పట్ట జాలనంత విస్తారది వెళ్ళిస్తా. ఆకాశపు వాక్యాన్ని విప్పుతాడంట దేవుడు. ఎవరి కోసం? హలో, గట్టిగా, మన కోసం. ఏంటా కూర్చోడండి, సరి కూర్చోండి. ముఖంలో ఒక సంతోషం, నవ్వు, సంతోషం. దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆకాశపు వాక్యం, దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ కొరకు నేను ఆకాశపు వాక్యంల పైన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పెట్టించా నీ కోసం. నువ్వు వాక్యానికి లోబడి నన్ను అడుగు, నేను ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. పని చేసేసి శనివారం వెళ్తామా జీతానికి? పని చేయకుండా వెళ్తామా? హలో, ఇక్కడ ఏ పని చేయకల, వాక్యానికి లోబడితే చాలు. హల్లెలూయా. ఎవడంటాడు, నువ్వు వాక్యానికి లోబడి వచ్చి నన్ను అడుగు, నన్ను శోధించు. పరలోకపు ఆకాశపు వాక్యం విప్పేస్తా. పేతురు అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు. ఎలాగా? పేతురుకి మరొక పేరు ఏంటంటే దుడుకు పేతురు. ఏంటంట? దుడుకుతనం ఎక్కువ. ఏది చేయాలన్నా ఫస్ట్ నేనున్నానయ్యా అంటాడు. ఏసే నీళ్ళ మీద నడుస్తుంటే ఈయన అంటాడు, నేను నడుస్తానయ్యా. మిగతా మంది 11 శిష్యులు సోంబేరులు, ఈయన మాత్రం ప్రతి దానికి నేను ఉండాలయ్యా, అయ్యా నన్ను వాడుకో. కొండ మీదకి వెళ్తున్న ప్రార్థన చేయడానికి ఎంతమంది వస్తారు అంటే పేతురు ఫస్ట్, నేను వస్తానయ్యా, నన్ను తీసుకెళ్ళి. వచ్చి ప్రార్థన చేస్తలేదు, తర్వాత నిద్రపోతున్నాడు మనిషి. కానీ మొదట నేను ఉండాలి, నేను దేవుని పనిలో మొదట ఉండాలి. ఆ పని మొదటిగా ఉండాలనుకున్న ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? ఆకాశపు వాకి లిప్పి పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడట. చెప్పగలిగితే మైపోతాడు. పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడట. అంటాడు, ఇదిగో పేతురు ఈ బండ మీద సంగతిని కడతాడు, పాతాల లోక ద్వారములు దీని ఎదుట నిలబడలేవయ్యా. యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయాడు. సంఘం ప్రారంభించబడింది మొదటి శతాబ్దంలో. 12 మంది శిష్యులు అక్కడే ఉన్నారు. 12 మంది శిష్యులు గట్టిగా, దేవుడు అన్నాడు, మిమ్మల్ని 12 మందిని ఇక్కడ ఉంచింది ఉంచడానికి కాదు, మిమ్మల్ని అందరూ చోట ఉంచడానికి కాదు. ఇక్కడ పేతురు ఒక్కడే ఉంటాడు. ఎవరొకరు ఉంటారు? సంఘాన్ని చూసుకునే బాధ్యత ఎవరిది? మిగతా లేచి వెళ్ళిపోయి ఒక్కొక్క దేశం అన్నాడు. చెత్తర కొట్టేశాడంట దేవుడు. చూడండి, గమనించండి, దేవుడు ఆ దేవుని ప్రేమ, ఆ ఇష్టముతో ఎన్ని శ్రమలు వచ్చినా ఆటంకాలు వచ్చినా దేవుని తలుపు తడుతూ, ప్రభా నేను ముందున్నానయ్యా, నన్ను వాడుకో అని ఎవరైతే ఇష్టానుసారం ఉంటారో వారి కొరకంట దేవుడు ఆకాశపు వాకిలు విప్పేస్తాడట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆకాశపు వాకిలు విప్పుతాడట. చూడండి, దేవుడు అంటాడు, నన్ను శోధించండి, నేను మీ కొరకు తెలుస్తా ఆకాశపు వాకిళ్ళు. ఏమండి, దానిపైన మన కోసం ఆకాశపు వాకిళ్ళు పైన మన కోసం ఏం దాచిపెట్టాడో మనం కనుక చూస్తే, ఆత్మీయ నేత్రాలు కలిగి చూస్తే, నేను మాట చెప్పనా, మన శాలరీ మీద కూడా మనం డిపెండ్ అవ్వం, మన కష్టార్జిత మీద మనం డిపెండ్ అవ్వం. హల్లెలూయా, హల్లెలూయా. మన అమ్మ ఇచ్చే మీద, మన నాన్న ఇచ్చే మీద, మన తల్లిదండ్రుల ఆస్తుల మీద, లేకపోతే ఇదిగో అన్నకి ఇంత బాగా నాకు ఇంతేనా అని మాత్రం మనకి రావు. ఎందుకు తెలుసా? మనని సృష్టించిన దేవుడు మన కోసం దానికన్నా రెట్టింపుగానే దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్.
అని అంటాడు. మీరు నన్ను శోధించండి. శోధించండి అంటే నన్ను అడగండి. ఇచ్చే వరకు అడగడమే శోధించడం. నువ్వు ఇచ్చే వరకు నేను వదలనయ్యా, నువ్వు ఇచ్చే వరకు నువ్వు చేస్తావు నాకు, నువ్వు ఇచ్చే వరకు నేను వదలను. అక్కడ రాస్తున్న ఒక మాట చూద్దాం ఒకసారి. ఆకాశపు వాక్యం విప్పి పట్టజాలంత విస్తార దీవెనలు ఏం చేస్తాను? కుమ్మరిస్తానట. ఏం చేస్తాడట? గట్టిగా గట్టిగా. ఏమండి, పేతురు చేపలు పట్టడానికి వెళ్తే రోజుకి 4 చేపలు పడితే పండగ ఆయనకి. ఎన్ని? గట్టిగా. 10 పడితే ఇంకా పండగ. ఒక 20 పడింది అనుకోండి ఇంకా పండగ. ఆహా, 20 పడినాయి ఈరోజు, మా ఇంట్లోకి 2 తీసుకున్నా, మిగతా అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి. కానీ ఒకరోజు రాత్రి ఆయన వెళ్ళాడు చేపలు పడితే ఒక్కడు కూడా పడలా, ఒక్కడు కూడా పడలా చేప. వచ్చేసరికి చాలా బాధగా వచ్చేసాం, కనీసం నా ఇంట్లోకి కూడా తినడానికి కూడా చేపలు పడలేదే. ఆయన బయటకు వచ్చి వలలు కడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యి నీ తోటి కొంచెం లోతులోకి నడిపించు. ఎందుకయ్యా? నువ్వు పంపించి లోపలికి, లోపలికి వెళ్తే ఆ పడవ మీద కూర్చొని యేసుక్రీస్తు ప్రసన్నం చేస్తుంటే ఆ మాటలు విని కొత్తగా అనిపించిందంట పేతురికి. ఎంతో మంది ప్రసంగాలు చేశారు, సద్దుగాలి ప్రసంగాలు చేశారు, పరిసెల్స్ ప్రసంగాలు చేశారు, శాస్త్రం రకరకాలుగా వాక్యాలు తీసి వివరణించారు, కానీ యేసుక్రీస్తు మాట్లాడేదో కొత్తదనం ఉంది. యేసుక్రీస్తు మాట్లాడేదో కొత్తదనం ఉంది. నేను మాట చెప్పనా, దేవుని మాటలో ఒక అభిషేకం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. అది దేవుడు అందరి సేవకులు కొంతమందికి ఇస్తాడు. ఆ మాటలు ఎవరైతే అభిషేకముతో దేవుని వాక్యం విత్తుతుంటారో ఆ వాక్యం వారిని కొత్తదనములుగా అనిపిస్తుంది. ఇంకా మాట చెప్పనా, వారిలో క్రియ చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను గడిచిన వారం నాకు ఒక మన మందిరానికి ఒక 8 సంవత్సరాల కిందకు వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నా, 8 సంవత్సరాల ముందు చెప్పారు మీరు వాక్యం, ఇప్పటికి మాలో ఇంకా క్రియ చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యము అభిషేకముతో జతపరచబడి మనలోకి వస్తే అదేం చేస్తుంది? బతికినంత కాలం క్రియ చేస్తుంది. యేసుక్రీస్తు మాటలో ఆ గొప్పతనం ఉంది. ఆ మాటలు వినంగానే పేతురు అంటాడు, అయ్యా ఇప్పటివరకు వల్లేసారు, రాలా, రాత్రంతా చాలు పడి, కానీ నీ మాట చెప్పున నీ మాటలు ఏదో కొత్తదనం ఉంది. అయ్యా నేను మాట చెప్పిన, దేవుని మాటకి లోబడితే, ఇక్కడ మాట చెప్పిన, ఆయన ఇప్పుడు వల వేశాడు, విస్తారంగా చేపలు పడతాడంట, కుమ్మరిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట చెప్పండి గట్టిగా? కుమ్మరిస్తున్నాడట. దేవుని మాటకి మనం లోబడితే మనల్ని కూడా ఆయన అంటున్నమాట, ఇదిగో విస్తార దీవెనలు నేను కుమ్మరిస్తాను నీకు. ఒక చేప అని వేయల, రెండో చేప అని వేయల, లేకపోతే 4-5 చేపలు దొరికినాయి అని వేయల, కుమ్మరిస్తున్నాడు. వలలోంచిలా తీసి వేషులతో పోస్తున్నాడు ఇలాగా. దేవుడు అంటాడు, మీరు నా మాట వింటే విస్తార దీవెనలు మీ ఇంట్లో మీ జీవితంలో నేను కుమ్మరించినట్టు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కింద ఒక మాట చూద్దాం, 11వ వాక్యం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను. ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పిన మాటకి మనం లోబడంట, దేవుడు చెప్పిన మాటకి మనం లోబడంట, దేవుడు ఏదైతే మనం చేయమంటున్నాడు అది చేసంట, దేవుడి మాటకు లోబడి ఆయన శోధించి అడుగుతంట. ఒక మాట చెప్పిన, మన ఇంట్లో మన పంటని, మన కష్టార్జితాన్ని తినివేస్తున్న పురుగుల్ని దేవుడే గద్దిస్తాడట. ఏం చేస్తాడట చెప్పండి గట్టిగా? ఏం చేస్తాడట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, ఆయన కనుక పరలోకపు తన విధి తెరిస్తే, ఆయన కనుక ఆకాశపు వాక్యం విప్పితే, మన ఇంట్లో ఆయన సాధారణంగా చేతులతో వేళ్లతో పట్టుకునేటట్టు కాదు, చదువు కుమ్మరిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అది అది రుచి చూడాలండి. అది కావాలి మనకి, అది కావాలి మనకి. చూడండి, ఆయన కుమ్మరిస్తా, అసలు ఆ మాట చూడండి, వర్షం కుమ్మరి చేస్తుంది అనుకోండి, అక్కడ నీళ్ళు ఎలా అయిపోతాయి? నిలిచిపోతాయి. భూమి భూమి కూడా ఇక పీల్చుకోలేదు, ఇక భూమి కూడా ఇక లాగలేదు నీళ్లు. అలాగ కుమ్మరించిన వర్షం ఎక్కడైతే పడుతుందో అక్కడ నిలబడిపోతాయి నీళ్ళు అలాగా. నేను మాట చెప్పనా, మనకన్నీ పీల్చగా పీల్చగా మన కష్టార్జితం కానీ మన ఆశీర్వాదాలు నిలబడాలి, మన ఇంట్లో నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. నిలబడాలి. హల్లెలూయా. ఈరోజు మీరు ప్రార్థన చేసి ప్రభుని శోధించండి, ప్రభా నా కష్టార్జితం నిలబడాలి, నీ ఆశీర్వాదం పరలోకం నుంచి నా ఇంట్లోకి వచ్చి నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. నిలబడాలి, భూమి పేల్చకూడదు పద్దాక.
భూమి ఏమవ్వకూడదు చెప్పండి గట్టిగా. వడ్డీలు కానీ పీల్ చేయకూడదు, అప్పులు కానీ పీల్ చేయకూడదు. అది ఎంత లాగినా పైన నిలబడాలి. దాని అర్థం ఏంటి తెలుసా? అది కృంభరించే ఆశీర్వాదం, కృంభరించబడిన ఆశీర్వాదం అది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నన్ను అడగండి, శోధించండి నన్ను. మనకి ఎందుకు మన పట్టజాంత విస్తార దీవెనలు మనం పొందుకోలేకపోతుంది తెలుసా? శోధించే టైం లేదు మనకి, దేవుణ్ణి అడిగే టైం లేదు. అక్కడ ఒక మాట, మీరు నాకు ఇచ్చి శోధించండి అన్నాడు. మీరు నాకు ఇచ్చి, అక్కడ ఇవ్వడంలో మనం ఇచ్చే 1000 రూపాయలు, మనం ఇచ్చే 100 రూపాయలు దేవుడికి గొప్పం కాదు. ఏదైనా తోటలో అన్ని పండ్లు ఉంటే ఈ పండు తినద్దు అన్నాడు దేవుడు. ఎందుకు తినద్దు అన్నాడు అంటే, మాట వింటారా వినరా అంతే. అక్కడ పండు చరిత్రలు ఏం లేవు. అక్కడ యాపిల్ దాన్ని పెద్ద ఇప్పుడు చర్చ, యాపిల్ పండు అయి ఉంటుందా, వేరే ఏమైనా పండు అయి ఉంటుందా? అది పండుగా ముఖ్యం కాదు. నా మాట వింటారా వినరా? దేవుడు కూడా నీకు ఇచ్చి, ఇదిగో 15వ వంతు దేవునికి ఇవ్వండి, లేకపోతే మీరు ఇంకా దేవుని కొరకు సమర్పించుకుంటే 15వ వంతు 20 మీరు సమర్పించుకున్న దాన్ని బట్టి మీరు దాంట్లో నిలబడండి. ఇస్తారా ఎవరు అని చూస్తారు, అంతే. దేవుడు పెద్ద గొప్పం కాదు. ఏమంటే ఒక మాట చెప్పనా, మందిరం అంతా ఇవ్వకపోయినా 1 రూపాయి కూడా ఇవ్వని ప్రభువు దేవుని పరిచయం చేసుకుంటారు. ప్రైజ్లో సంఘాన్ని విశ్వాసంతోనే దేవుడు పోషించడు. ఆయన అనుకున్న ఏ వ్యక్తి ద్వారానే పోషిస్తాడు. ఒక ఆయన మందిరం కడుతుంటే ఆ మందిరం బయట ఒక అతను అడుక్కునేవాడు ఉండేవాడట. ఆ మందిరం నుంచి వెళ్ళే వాళ్ళందరూ రూపాయి వేసేవాళ్ళట. ఒకరోజు ఆ పాస్టర్ గారు మందిరంలో మోకాళ్ళు ఎత్తి, మోకాళ్ళు నుంచి చేతులు ఎత్తి కన్నీళ్ళతో ప్రార్థన చేయడం బయట కూర్చొని చూశాడట. ఆయన లోపలికి రావచ్చాయ్యా అంటే, అదేముందయ్యా నువ్వు రావచ్చు, నువ్వు అడుక్కునే వ్యక్తి ఏమైతే నాకేంటి, నువ్వు ప్రభు దగ్గరికి రా అని చెప్తే ఆయన వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తా, ఇంతసేపు మీరు చేతులు ఎత్తి ఎందుకు ఏడ్చారయ్యా అని అడిగాడట. అడిగితే ఏం లేదులే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి నేను చెప్పగలను అంటే, కాదయ్యా చెప్పయ్యా అంటే, ఆయనకి ఎందుకు ప్రేరేపించబడి చెప్పాడట. చాలా ఉన్నాయి మన మందిరం వెళ్ళి కట్టబడాలంటే, ఇంటికి 2 కోట్లు లేచించాడంటండి. దేవుడు వాడుకోవాలంటే ఎవరన్నా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులన్నా వాడుకుంటాడు, ఎవరన్నా వాడుకుంటాడు. ఇప్పుడు ఈ ఆశీర్వాదానికి జీతం పొందాల్సింది మనం, కానీ ఇంకొక ఆయన పొందుకుంటున్నాడు. అది కూడా ఆలోచిద్దాం. దేవుడు ఆయన అలా ప్రేరేపించుకున్నాడేమో, ఆయన ఏర్పాటు చేసుకున్నాడేమో నీ కోసం. వెయిట్ చేసి 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 నువ్వు చేయమని తెలిసి ఇంకొకరు ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళ ద్వారా పని జరుగుతుందని మనం అనుకుంటాం, కానీ అక్కడ నాకు ఒక ఆశీర్వాదం, దాంట్లో వచ్చి నా పిల్లలు పొందాల్సిన ఆశీర్వాదం, దాంట్లో వచ్చి నా కుటుంబం కృమరించబడాల్సిన ఒక ఆశీర్వాదం కోల్పోతుంది. దేవుడు వాడుకోవాలంటే కాకిని కూడా వాడుకుంటాడు, సంఘం కొరకు కానీ, దైవ సేవకుడు కానీ, విశ్వాసం కొరకు కానీ. కానీ ఆశీర్వాదం ఇంకొకరికి వెళ్తుంది కదా. నువ్వు పొందుకోవాల్సింది ఆశీర్వాదం నువ్వు ఇచ్చి, నువ్వు దేవుని శోధించి పట్ట జాగ్రత్త విస్తార దీవెనలు పొందాల్సిన నీవు. నువ్వు మౌనంగా ఉండిపోతే ఆయన పని జరిగిపోతా, ఆయన పని ఏమాగదు. 2022లో జరగాల్సింది జరిగింది, 24లో జరగాల్సింది జరుగుతుంది, 2023లో జరగాల్సింది జరిగితానే ఉంటుంది. కానీ అక్కడ మనం ఉండాల్సిన ప్లేస్ ఇంకొకటి వచ్చారు చూసారా, మనకు రావాల్సిన ఆశీర్వాదం వాళ్ళకి వెళ్ళిపోతుంది చూసారా. దావీదుకి రావాల్సిన ఆశీర్వాదం ఎవరికి వెళ్ళిపోయింది? ఉపేదానికి వెళ్ళిపోతుంది కదా. ఉపేదానికి ఇంట్లోకి వెళ్ళిపో మందస్సం పెడితే, ఆ ఇల్లు దీవించబడి ఫలవంతంగా మారిపోతే ఎవరో వెళ్ళి చెప్పారు దావీదుకి. అన్నా ఏంటన్నా మందసం పెట్టినప్పటి నుంచి దీవించబడిపోతున్నాడు ఉపేదేదేమో. మరి ఆ మందసంలో దేవుడు ఉన్నాడయ్యా, ఆయన దేవుని చిత్తాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడయ్యా, దేవుని చిత్తాన్ని జరిగేస్తున్నాడయ్యా. అందరూ వద్దు మందసం అంటే, నా ఇంట్లో మందసం కావాలనుకున్నాడు, దేవుని చిత్తం నా ఇంట్లో జరగాలనుకున్నాడు, పట్టజాల విస్తార దీవెనలో నా ఇంట్లో కుమ్మరించబడాలనుకున్నాడు. దావీదుకి అసూయ వచ్చేసింది, నాకు రావాల్సిన ఆశీర్వాదం వాళ్ళకెళ్ళిపోవడం ఏంటి, గబ్బ గబ్బ వచ్చేసి అంటాడు మందసం తీసుకెళ్ళిపోదాం పదండి. యాజకులు రెడీ చేసేసాడు, కొత్త బండి రెడీ చేసేసాడు, కొత్త ఎడ్లు రెడీ చేసేసాడు. చెప్తున్నాడు, అయ్యా మందసం ఎత్తి తీసుకెళ్ళిపోండి, అయ్యా మందసం ఎత్తి తీసుకెళ్ళిపోండి. వెంటనే తీసుకుని వెళ్ళిపోయాడు అండి. నేను మాట చెప్పనా, మనకి ఉండాల్సిన ఆశీర్వాదం ఇంకొకరికి వెళ్ళిపోతుంది కదా. ఆశీర్వాదం పోతే బాగుంది, ఈరోజు తిన్నాను బట్టే జాలి. నేను మాట చెప్పనా, కొన్ని సంవత్సరాల తర్వాత నీకు అప్పుడు కళ్ళకున్న పొరలు పోతాయి, అప్పుడు పోతాయి పొరలు. అప్పుడు చేస్తున్న దేవుని ఆశీర్వాదం కోసం ఆ రోజు నేను నిలబడున్నా, కష్టంలో నిలబడున్నా, ఆ శ్రమలో నిలబడున్నా, బాగుండేదే.
ఎవరికైతే పేతురు వేసే ప్రతి అడుగులు శ్రమ వచ్చిందండి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కానీ ప్రతి చోట నిలబడ్డాడు. చివరికి యేసుక్రీస్తులా సిలివేస్తా ఉంటే అన్నాడు, నా నిలవేద్దయ్యా, తల కిందలుగా సిలివేండియ్యా. దాన్ని తన నోటితో ఒప్పుకున్నాడు, అంగీకరించేశాడు, ఆ శ్రమను భరించడానికి నేను రెడీ. చాలామందికి దేవుల్లోకి వస్తే మా కష్టాలు రాకూడదు కదా, ఇబ్బందులు రాకూడదు కదా, అసలు కష్టం బాధ నిందలో మనిషి అంతా ఏదన్నా భరిస్తాడంట, కానీ నింద భరించలేడట. కానీ నేను మాట చెప్పనా, నిందని మోసేవారి ద్వారానే దేవుడికి నిజమైన మహిమ వస్తుందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, గమనించండి, ఆ నింద మోస్తున్నప్పుడు అంట ప్రభు ఎంత పనిలో ఉన్నా మన విషయంలో నింద మోస్తూ ప్రభువా నేను నింద మోస్తున్నాంటే అలర్ట్ అయిపోతాడంట దేవుడు. దాని ద్వారానే నీ ఇంట్లో ఒక ఆశీర్వాదం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు అన్నాడు, నాకు ఇచ్చి నన్ను శోధించండి, నాకు ఇచ్చి అప్పుడు నన్ను శోధించండి, పట్టజాల విస్తార దీవులు నింపి. అక్కడ మాట అంటాడు చూడండి, అక్కడ 11వ వాక్యంలో, మీ పంటను తినివే పురుగులను నేను గద్దిస్తా. ఏం చేస్తా చెప్పండి గట్టిగా, మీ పంటను తినివేసే పురుగులు ఉన్నాయి చూసారా, మీ ఇంట్లో కష్టాన్ని వడ్డీలు పాలు చేసే, లేకపోతే హాస్పిటల్ పాలు చేసే, లేకపోతే దుష్టుడు వాడు కూర్చొని తింటున్నాడు చూసారా, లేకపోతే అన్యాయంగా పోతుంది చూసారా, ఈ అమ్మాయిలను పోతుంది చూసారా, దాన్ని నేను గద్దిస్తా. దేవుడు గద్దిస్తేనే అది ఆగిద్ది. దాని కొరకు 10,000 పెట్టి పూజలు చేయించుకున్నా గద్దు. దేవుడు గద్దించాలంటే ఆయన మాటకు నువ్వు లోబడాల్సిందే, ఆత్మీయంగా దేవుని తిరగాల్సిందే, ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు కొరకు నిలబడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ పురుగుని నేనేం చేస్తా చెప్పండి గట్టిగా, ఆ పంటని తినివై పురుగుని నేను గద్దిస్తా, నేను గద్దిస్తా. దేవుడు గద్దిస్తా, ఆయన ద్వారాలు మోస్తే ఎవరు గట్టిగా గట్టిగా, ఆయన తెరిస్తే ద్వారాలు ఎవరు. పట్టజాలంత విస్తార దీవెనలు మన ఇంట్లో రావాలంటే మనం ప్రభు తలుపుని ఏం చేస్తూ ఉండాలి, గట్టిగా గట్టిగా. రైనాల్డ్ బోంకే అనే దైవజనులు ప్రభు దగ్గరికి వెళ్ళారు గత సంవత్సరం క్రిందట. ఆయన విలేకరులో మాట్లాడిగారు, అయ్యా ఇసుకర్రాలంత జనం వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఇసుకర్రాలంత ప్రజలు వస్తున్నారు నీ వాక్యం వినడానికి, కారణం ఏంటి అంటే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా, నేను ప్రభు తలుపు తడుతూ ఉంటా. ప్రైజ్ ది లార్డ్. అంతమంది నాకు కావాలని తడుతూ ఉంటా, అందుకే నాకు ఇస్తున్నాడు. మనం ఏ విషయంలో ప్రభు యొక్క తలుపును మనం తడుతున్నామో, ఆయన ఇచ్చే వరకు తడుతున్నామో, ఆయన ఇచ్చే వరకు ఆయన వైపు చూస్తున్నామో, ఆయన పొందిచ్చే వరకు మన ప్రభు తలుపులు తడుతున్నామో, ఆ విషయంలో ఖచ్చితంగా ఆయన తను పొందిస్తాడు. తెలిసి మన పంటను ఏం చేస్తాడట, తినివేచున్న పురుగులను ఏం చేస్తాడట, గద్దిస్తాడు. ఎప్పుడైతే దేవుడు గద్దించాడో మన కష్టార్జితం వేస్ట్ అయిపోకుండా ఇక నిలబడుతుంది. అప్పుడు వరకు జ్ఞానం లేకుండా కూడా పొందకపోవచ్చు, తెలివి వాడకుండా పోవచ్చు, అప్పుడు తెలివి వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది, దేవుడు ఇచ్చేస్తాడు ఆ జ్ఞానం, ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా వాడుకోవాలి, లేకపోతే ఎలా దాంట్లో దేవునికి ఇంకా గొప్పగా చేయాలి, ఆ జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఏమండి, చుట్టూ ఒక కంచి వేసేసాడు అనుకోండి, మనం బయటికి వెళ్ళాం అది లోపలికి గట్టిగా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మన కష్టార్జితం అంతా ఎంత కష్టపడుతున్నా పోతుందా, నేను మాట చెప్తున్నా, దేవుడు ఏ విషయంలో నిన్ను నిలబడమన్నాడు, ఏ విషయంలో నిన్ను చేయమన్నాడు, ఏ విషయంలో ఆయన సన్నిధిలో నిన్ను ఉండమన్నాడు, ఆ విషయంలో నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా అక్కడ నిలబడితేనే నీకు ఆశీర్వాదం నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి అంటాడు, మీగో మీ పంటను తినివే పురుగులు నేను గద్దించదును అంటాడు, అది మీ భూ పంటని నాశనమో. గట్టిగా గట్టిగా. భూ పంట అంటే కష్టార్జితానికి సాధులు సుమతి. భూమి మీద పంట వేయడానికి రైతు అంతా ఏం చేస్తాడు, గట్టిగా 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 కష్టపడతాడు. ఏం చేస్తాడు రైతు, ఏం చేస్తాడు, మనం కూడా కష్టపడుతున్నాం. భూ పంట అంటే మన కష్టార్జితం, మనం కష్టపడి సంపాదించాలి, మన కష్టపడింది నిలబడాలన్నా, పరలోకమును తెరిచి దేవుడు మనకి ఇచ్చింది నిలబడాలన్నా, నేను మాట చెప్పిన ఆయన కంచె వేయాల్సిందే, ఆయన మాట ఇవ్వాల్సిందే, ఆయన మాట పలకాల్సిందే, ఆయన గద్దించాల్సిందే. అందుకే చూడండి అక్కడ అంటాడు చూడండి, మీ భూ పంటను నాశనము చేయు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకుండునని సైన్యములకు అధిపతి యెహోవా. ఇక్కడ ఒక మాట రాసింది, నేను చదువుతున్నప్పుడు చాలాసేపు దీని మీద ధ్యానం చేశాను. అకాల ఫలములు అంటే ఏంటి, మనం ఈ మాట వర్షాల గురించి వింటాం, దేని గురించి, లో
అకాల వర్షాలు అంటే అర్థం ఏంటి? టైం కంటే ముందు పడిపోయి, టైం కంటే ముందు పడిపోయి. ఎప్పుడు? ఎప్పుడో సెప్టెంబర్లో పడాల్సిన వర్షాలు జూలైలోనే పడిపోయినాయి అనుకోండి, 9వ నెలలో పడాల్సిన వర్షాలు 5వ నెలలో పడిపోయినాయి అనుకోండి, వాటిని అకాల వర్షాలు అంటారు. అకాల వర్షాల వల్ల రైతులకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే రైతులకు కొంచెం మేలు కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమంటాడు, చూడండి, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకుండునని సైన్యములకు అధిపతి యెహోవా. అంటే మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఇంకా దేవుడు సమృద్ధిగా ముందే ఇచ్చేయడానికి ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు దాన్ని రాల్పకుండా, దాన్ని పోగొట్టుకోకుండా దేవుడు దాన్ని కాపాడతాడట. ప్రైజ్ ది లార్డ్. అలా కాపాడాలంటే నువ్వు ఆయన మాట వినాలి. అక్కడ అంటున్న మాట, నీవు నాకు ఇచ్చి నన్ను శోధించంటాడు, ఇవ్వకుండా ఇచ్చాను గట్టిగా గట్టిగా. నేను చెప్పిన మాట విని శోధించాడు, వినకుండా శోధించాడు. చెప్పండి గట్టిగా, మాట ఇచ్చి శోధించు, ఆయన మాట విని. ఆయన అంటాడు మీరు నాకు ఇచ్చి శోధించండి, మీరు నేను చెప్పిన పని చేయండి ముందు, ఆ తర్వాత ఏం చేయండి? గట్టిగా గట్టిగా శోధించండి. ఏం చేయండి? అయ్యా నేను నువ్వు చెప్పింది నేను చేశాను, నువ్వు నా కార్యం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నేను నాకు ఇచ్చి నన్ను శోధించండి. అప్పుడు మూడోది చెప్తాడు, పట్టజాల విస్తర దీవెంతని నింపుత. ఇచ్చిన వారు, దేవుని పని చెప్పిన వారు, చేసిన వారు తర్వాత అంట దేవుని ఏం చేయాలంట? శోధించడగలి. కానీ శోధించడిగే సమయం చాలా మందికి లేదు ఈరోజు. ప్రభా నేను చెప్పింది మేము చేస్తున్నాను, నువ్వు కార్యం చేయవా, శోధించడగండి. దాంట్లోనే ఉండండి మన ఆశీర్వాదం అంతా, దాంట్లోనే ఉండి. శోధించే సమయం నీకు లేకపోతే, ప్రభు దగ్గర అడిగే సమయం లేకపోతే నువ్వు చాలా నష్టపోతావు, చాలా కోల్పోతావు అంట. దేవుని దగ్గర ఎలా అడగల తెలుసా? ప్రభా 2025లో కూడా నాకు 2024లోనే కావాలి. అది అకాల ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? గట్టిగా గట్టిగా చెప్పండి. దేవుడు ఇస్తాడు ఆ అకాల ఫలాల్ని తినకుండా, దేవుడు ప్రత్యేకంగా కాపుదలిస్తాడట. అది రాలిపోకుండా క్షేమం ఇస్తాడట దేవుడు. ఆ పంట నాశనం అవ్వకుండా పురుగులకు అగ్రాపిస్తాడట దేవుడు. 2025ది కూడా మేము 24లోనే పొందుకోవాలి ప్రభా. ఒక్కళ్ళు కూడా చల్లం లేదు చూసారు, ఎందుకులే ఉన్నదొన్నప్పుడు తిందాం లే చేయాలి. అకాల ఆశీర్వాదాలు దేవుడు సంఘానికి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అడిగి శోధించడెల్లా పట్టజాల విస్తార దీవెంతని ఆయన శోధించే అకాల ఆశీర్వాదాలు ఇంట్లో దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ మనం అందరిలో ఆశీర్వాదం గురించి చెప్పాం, కానీ ఎందుకో దేవుడు ప్రత్యేకంగా నడిపిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. అకాల ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయండి సంఘం. ఆయన మాట విని, ఆయన మాటకి లోబడి అప్పుడు ఆయన శోధించండి. అకాల ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నాకు ప్రమోషన్ ఇప్పుడులో రావడానికి లేదు, ఒక 5 సంవత్సరాలు లేదు లేదు, అకాల ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది మనం పొందుకొని ప్రభువా ఇదిగో ఎప్పుడో కాదు, ముసలోడు అయిపోయే కాదు, ఆశీర్వాదం అనుభవించాల్సింది ఇప్పుడే. అకాల ఆశీర్వాదాలు అనుభవించాలి ప్రభువా. నిన్న మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఈ అంశం 10 సంవత్సరాల ముందు ఎందుకు తెలియలేదు, ఈ మాట ఎందుకు నేను అర్థం కాలేదు. అకాల ఆశీర్వాదాలు, అకాల వర్షాలు కురిపిస్తున్న దేవుడు అకాల ఆశీర్వాదాలు కూడా ఇవ్వగలిగింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి కింద ఇంకో మాట చూద్దాం మన బైబిల్లోంచి, భూపంటను నాశనం చేయు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరేం చేస్తారు నివసిస్తారు కనుక సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం మీద మీరు ఇంటికి వెళ్ళే ప్రార్థన చేయండి, ప్రభా దేవుని బిడ్డలైన మేము ఇలా ఉండడం నీకు మంచిది కాదు, పాపం విషయంలో కానీ చెడు విషయంలో కానీ అయ్యా, మేము పడుతున్న కష్టార్జితం హాస్పిటల్ పాలైపోయే విషయంలో కానీ, మేము పడుతున్న కష్టార్జితం నిందల పాలైపోయే విషయంలో కానీ, వ్యర్థంగా వడ్డీలు పాలయ్యే విషయంలో అయ్యా మేము ఇలా ఉండకూడదు. అన్ని జనులు మమ్మల్ని చూసి అవమానపరుస్తున్నారు అయ్యా, అన్ని జనులు అంటున్నారు దేవుని దగ్గరికి వెళ్ళి నీకేం మిగులుతుంది అంటున్నారయ్యా, దేవుని దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది అంటున్నారయ్యా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడావు కదా అయ్యా, అన్ని జనులు మమ్మల్ని చూసి ధన్యులు అనాలి. హల్లెలూయా. చెప్పండి ఏమనాలి గట్టిగా గట్టిగా. దేవుడు అంటున్నాడు అన్ని జనులు మిమ్మల్ని చూసి ధన్యులందరూ, అన్ని జనులు అనాలండి మనల్ని చూసి ధన్యులు. ఇల్లు ఈ కృప అందరికి ఉండదు. మన ప్రభు మన దేవుడు మనకు వాగ్దానం చేసే దేవుడు, అంత రెడీ చేసి అంటాడు ఇదిగో నువ్వు ప్రార్థించి శోధించి నేను ఇస్తాను. ఇక ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు,
విషయం ఏంటంటే మనం శోధించే టైం మనకు లేక మనం పొందుకోలేకపోతున్నాం మనం. అందుకనే మన సమయాన్ని ఏం చేయకూడదు, గట్టిగా నేను మాట చెప్పనా, మన ప్రార్థన చేసే సమయంలోనే మన ఆశీర్వాదం అంతా మనకు వచ్చే సమయం అది, మనకు వచ్చే సమయం అది, మన ఇంట్లో నష్టాన్ని ఆగిపోయి ఆపేసే సమయం అది, మనం కారుస్తున్న కన్నీరు ఆగిపోయే సమయం అది. అందుకని దుష్టుడు ప్రార్థన మాత్రం చేయించాడు. నేను బాగా గమనించిన విషయం ఏంటంటే ప్రసంగాలు చేసే దైవజనులు పెచ్చ పెచ్చగా ఉన్నారు, ప్రార్థన చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. ప్రసంగాలు చేసేవాళ్ళు అబ్బో మర్మాలు మర్మాలు చెప్పేసేవాళ్ళు ఉన్నారు. నేను చాలామందిని అడుగుతాను, శనివారం మీరు సిద్ధపడి ప్రార్థన చేస్తారని సేవకులు చాలామందిని అడుగుతారు. ఎవరు అంటారు, మాకు అలవాటు లేదయ్యా. నేను విన్న దాంట్లో 1000 మందిలో ఒక 1-2 విన్నాను. ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఎందుకు తెలుసా, దుష్టుడు ప్రార్థన చేయించాడు. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, అక్కడ ప్రార్థన చేస్తే జీవితాలు మారిపోతాయి, ప్రార్థన చేస్తే ఇంట్లో ఆశీర్వాదం నిలబడిద్ది, ప్రార్థన చేస్తే ఆ సమయం దొంగిలించకుండా దేవుని సమయం దేవునికి ఇస్తే మనం నిలబడతాం, మన ఇంట్లో పట్టజాల విస్తారంలో దీవెనలతో నింపబడతాం. అందుకని దుష్టుడు ఏం చెప్పాడు, ప్రార్థన చేయించాడు. ప్రార్థన చేస్తే మనం శోధిస్తాం, ప్రభునయ్యా నువ్వు నాకు ఇది చేయాల్సిందని అడుగుతాం. ఆ ప్రార్థన కనుక ఆపితే మన ఇంట్లో అన్నీ ఆగిపోతాయి. మీ ఇంట్లో ఏదన్నా ఆగిపోయిందని దాని అర్థం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దాని వెనకాల ప్రార్థన ఆగిపోయింది. మీ ఇంట్లో ప్రార్థన ఆగిపోయింది, టైం ఉన్నప్పుడు ప్రార్థన కాదు, ఒక టైం పెట్టుకుని ప్రార్థన చేసి చూడండి. మన ఇంట్లో ఆగిపోవడానికి కారణం ప్రార్థన ఆగిపోయింది. అకాల ఆశీర్వాదాలు సిద్ధపాటు చేసిన దేవుడు, సమృద్ధికి ఇచ్చే దేవుడు, హల్లెలూయా. అలాంటప్పుడు మనం శోధిస్తే ఎవడా, చెప్పండి గట్టిగా, ఇస్తాడు. అందుకనే ఆయన ఆయన మనకి ఇచ్చిన జీవితాన్ని ఏం చేయకూడదు, చెప్పండి గట్టిగా. తర్వాత సమయాన్ని ఏం చేయకూడదు, జీవితాన్ని దొంగిలించుకున్నా మనకే నష్టం. ఆయన మనకి ఇచ్చిన సమయాన్ని దొంగిలించుకున్నా, ఆయన మనకి ఇచ్చిన ధనంలో ఒక భాగం ఉంది అది ఇవ్వకపోయినా, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఆయనకి ఇవ్వకపోయినా, గట్టిగా 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 మనకే నష్టం, దేవుడికి ఏ నష్టం లేదు. ఆయన అన్నీ ఇచ్చేశాడు, నీ చేతులు అన్నీ పెట్టేశా, నువ్వు చేస్తా నువ్వు చేస్తా, మన చేతిలో పెట్టేశాడు అన్ని, టైం లేదు. ఈరోజు మానవుడు ఉన్నంత బిజీ అంతది ఏమీ లేదంట, అంత బిజీ అంట మానవుడు. ఎంత బిజీ అంటే దేవుడికి సమయం ఇవ్వలేని అంత బిజీ దేవుడికి. గట్టిగా చెప్పండి, చెప్పట్లా చూసారా, పక్కన వాళ్ళు చేయించి చెప్పండి, దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీగా ఉన్నావా అని అడగండి. పక్కన వాళ్ళు చేయించి అడగండి, దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీగా ఉన్నావా అని. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి చూడండి, ఎప్పుడైతే మనం ఆయన సమయానికి అని ఇవ్వలేదో అక్కడ జరిగే నష్టం ఆయనకి కాదు మనకే. ఆకాశపు వాకిళ్ళు అలాగే రెడీగా ఉన్నాయి మన కోసం, విప్పడానికి దేవుడు రెడీగా ఉన్నాడు, అంత రెడీ చేసి పెట్టాడు. మనము అడగకుండా కూర్చున్నాం కాబట్టి అది అలా ఉండిపోయింది. కనాను దేశంలో ఎంతమంది అడుగు పెట్టాలండి, హలో, కొన్ని 100,000 మంది అడుగు పెట్టాలి, కానీ ఎంతమంది అడుగు పెట్టారు, గట్టిగా ఎంతమంది, ఇద్దరే. కారణం మిగతా వాళ్ళు ఎవరు దాని మీద మనసు పెట్టాల. ఇక్కడ కూర్చున్న ఏ విశ్వాస జీవితంలో విశ్వాస అయినా కూడా ఒక మాట చెప్తా, మీ కొరకు పట్టజాలం విస్తార దిగిన దేవుడు దాచిపెట్టాడు. మీరు అడిగి 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 పొందుకుంటే మీకే భాగ్యం అని, మీకే ఆశీర్వాదం అని. అడగకపోతే మీరు అలాగే ఉండిపోతుంది. మేము ప్రభువుని అడుగుతున్నాం మా ఇంట్లో, ప్రభా కొన్ని తరాల నుంచి ఎవరెవరైతే మా ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండిపోయారు అవన్నీ మేము ముందుకోవాలి, అవన్నీ మాకు కావాలి ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. మన అకౌంట్లో చాలా ఉన్నాయండి, ప్రైజ్ లార్డ్. మన అకౌంట్లో దేవుడు చాలా పెట్టాడు, రెడీగా పెట్టాడు, తీసుకోవట్లా. ఏటీఎం కార్డు ఇచ్చాడు, పిన్ కూడా చెప్పేశాడు దేవుడు, పిన్ కూడా చెప్పేశాడు. ఏం లేదు, మోకరేసి ప్రార్థన చేయన్నాడు అంతే, ఇచ్చే వరకు శోధించాడు. అయ్యా ఇప్పుడు ఏటీఎం సెంటర్ వరకు వెళ్ళాలా, మిషన్లో కార్డు పెట్టి నెంబర్ నొక్కాలా అంటే ఇంకేం చేస్తాము, అన్నీ ఇచ్చేసాడు దేవుడు. మోకాండేసి ఆయన దగ్గర నుంచి పొందుకోకపోతే ఆయన తప్పు కాదు, మన తప్పు. అది మన కొరకు పట్టచాల విస్తార దీవుని, పట్టచాలనంత, చెప్పండి గట్టిగా గట్టిగా, పట్టచాలనంత విస్తార దీవెనలు మన కోసం పెట్టాడు. అది ప్రతి ఒక్కరు పొందుకోవాలంటే ఆయన చెప్పింది విని చేసి ఏం చేయాలంట, శోధించి అడగాలట. ఏం చేయాలి, శోధించడం అంటే ఎలాగ అడగాలి, గట్టిగా గట్టిగా గట్టిగా
ఇచ్చే వరకు పొందుకునే వరకు అడుగుతూనే 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 ఆయన తలుపు తడుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన తలుపు తట్టామా, ఆయన తలుపు తట్టామా, ఖచ్చితంగా అద్భుతం చేస్తాం. తల్లు వంచుతో ప్రార్థన చేసుకుందాం.